75 मंदी अमेरिकन सो अकड़ा एक सभा करके वो चुनार चार पास्टर्स भी आए थे नलगुर पास्टर्स को डावार वो चुनार आप जानते हैं कि वहां पर लोग जूता नहीं उतारते हैं వారు అంటే మీరు ఎరిగి ఉన్నారు కదా వారు అక్కడ ఏ మందిరానికి వెళ్ళినప్పుడు వారికి షూస్ అనేది ఇప్పకుండా వారు లోపలికి వెళ్ళేవారుగా ఉంటారు ఆప్ సోస్తే హోంగే ఫస్ట్ బాప్టిస్ట్ వాలే నహీ ఉతార్తే అంటే మీరు అనుకుంటా కేవలం ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ వారు మాత్రమే ఇప్పరేమో అనుకుంటున్నారేమో లేకిన్ హమారే బక్సింగ్ బాయ్ కే ఫెలోషిప్ కే వాలే భీ జబ్ వహాన్ పర్ జాతే హై తో సూపర్ బాప్టిస్ట్ బన్ జాతే హై బక్సింగ్ సవాతం చెందిన విశ్వాసులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు కూడా వారి అలవాట్లు అలాగే ఉంటాయి వో భీ భూల్ జాతే హై జూతా ఉతార్న షూస్ ఇప్పడం అనేది వారు కూడా మర్చిపోయేవారుగా ఉంటారు ఏక్ భాయ్ తో ముసే తర్క్ కర్కే కహ్ రహా థా బ్రదర్ యు ఆర్ డిసోనరింగ్ దీస్ పీపుల్ షూస్ ఆల్సో బిలాంగ్ టు ద డ్రెస్ కోడ్ హా డ్రెస్ కోడ్ మే జూతా భీ హై ఆప్ జూతా ఖోల్ కే ఉన్కా ఇన్సల్ట్ కర్ రహా ఐసా బోల్ రహా థా ఒక సహోదరుడు ఈ విధంగా అంటే నాకు తర్కం చేస్తూ ఉన్నాడు బ్రదర్ మీరు వారిని అవమానపరుస్తున్నారు వారి యొక్క డ్రెస్ కోడ్ ని మీరు అవమానపరుస్తున్నారు ఆ విధంగా షూస్ ఇప్పివేసి అని అంటున్నారు కోయ్ కుచ్ భీ బోలే ముజ్కో జో కర్నా మే కహీ భీ జాఊం కర్తా రహతా హూం ఎవరు ఏమనుకున్నా కానీ నాకేమనిపిస్తుందో నేను ఏం చేయాలో అదే నేను చేసేవాడిగా ఉన్నాను ఏ జిద్ది స్వభావం యహాన్ పర్ భీ కై లోగో నే దేఖా హోగా జో మే కర్నా చాహతా హూం జరూర్ మే కరుంగా क्योंकि 99% मैं हिम्मत के साथ कह रहा हूँ हर काम के पीछे एक प्रॉमिस मैं ढूंढता हूँ प्रभु से ఇక్కడ కూర్చున్న అనేక మంది కూడా ఈ యొక్క స్వభావాన్ని మీరు గమనించవచ్చు నేను ఏది చేయాలనుకుంటానో అది చేసేవాడిగా ఉంటాను ఎందుకంటే ప్రతి పని వెనకల నేను దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుని ఆ విధంగా చేసేవాడిగానే ఉన్నాను కన్స్ట్రక్షన్ కే సమయ భాయ్ మిల్టన్ ఆర్ భాయ్ ప్రేమ్ కౌన్సిల్ దే దే కే థక్ జాతే ఉస్మే జేమ్స్ భీ హై బహుత్ కమ్ ఉన్కి మాన్తా హూం మై కన్స్ట్రక్షన్ విషయంలో అనేకులు సలహాలు ఇస్తారు కానీ వారి యొక్క విషయాన్ని కూడా నేను వాటి సలహాలు ఇచ్చి ఇచ్చి అలసిపోయేవారిగా ఉంటారు లేకిన్ సబ్ బాతేసని కుచ్ మాన్ భీ లేతా హూం కొన్ని విషయాలు నేను అంగీకరించే వాడిగా కూడా ఉన్నాను తో జబ్ మై జూతా ఉతార్ కే అందర్ గయా షూస్ ఉతార్ కే నేను అయితే చెప్పు అంటే నాకు బూట్లు ఇప్పేసి నేను లోపలికి వెళ్ళినాను ఏక్ పాస్టర్ మేరే పాస్ ఆయ్ ఒక పాస్టర్ నా దగ్గరికి వచ్చినారు ఆ రోజు నేను పూచా బ్రదర్ क्योंकि मैं अकेला था वॉट डज इट मीन दैट यू आर लेफ्ट योर शूज आउट साइड ब्रदर इसका मतलब क्या है कि आपने अपना जूता बाहर खोल दिए సోదరుడా మీ విధంగా బూట్లు బయట వదిలిపెట్టి లోపలికి రావడం వల్ల అర్థం ఏమిటి అని ఆయన నన్ను అడిగారు तो मैं बोला ब्रदर दिस इज अ होली ग्राउंड ये पवित्र भूमि है इसलिए हमको ऐसा सिखाया गया है मैं जूता बाहर छोड़ दिया అప్పుడు అన్నాను బ్రదర్ ఇది ఒక పరిశుద్ధ స్థలం కాబట్టి నేను దానికి ఉన్న అంటే గౌరవం ఇస్తూ నేను ఆ యొక్క బూట్లు బయట విప్పివేసి లోపలికి వచ్చినాను అని చెప్పినాను వచన్ షురు హోనే సే పెహలే వాక్యము ప్రారంభం మునుపు మై జూతా పెహన్కర్ వాష్రూమ్ జా రహా థా మళ్ళీ నేను షూస్ వేసుకుని అక్కడ వాష్రూమ్ కు నేను వెళ్ళాను వోయి పాస్టర్ క్యా బోల్తా ముజ్కో అదే పాస్టర్ ఏమన్నాడు అంటే యు ఆర్ గోయింగ్ నాట్ టు అ హోలీ ప్లేస్ దట్స్ వై యు కెన్ యూజ్ షూస్ కర్తా తూ ఐసీ జగా మే జా రహా జో పవిత్ర స్థాన్ నహీ హై తూ జూతా పెహన్ సక్తా వహాన్ పర్ కాబట్టి అక్కడ అది నువ్వు అంటే ఏదైతే స్థలం వెళ్తున్నా అది పవిత్ర స్థలం కాదు కాబట్టి అక్కడ నువ్వు షూస్ వేసుకుని వెళ్ళొచ్చు అని అన్నాడు ఆయన వో అచ్చే మన్ సే బోలా యా టాంట్ కర్కే బోలా అభీ భీ ముజ్కో నహీ మాలూమ్ అది ఆయన మంచి హృదయంతో అన్నాడా లేకపోతే నన్ను హేళన చేయడం కన్నాడో నాకు ఇంతవరకు కూడా అర్థం కాలేదు खड़ा जब हुआ वचन देने के लिए ऐसा मैंने शुरू किया प्रारंभ दुनिया के इस प्रांत में आप अपने को पास्टर बोलते हो पास्टर और हमारे दुनिया में उस तरफ में हम ऐसे लोगों को प्रभु का सेवक कहते हैं गॉड सर्वेंट बोलते हैं लेकिन एक बात याद रखे पास्टर हो चाहे सर्वेंट ऑफ गॉड हो ये कोई टाइटल नहीं है ये कोई आदर सम्मान का जो टाइटल नहीं है ये यदि पास्टर गानी देवन सेवक इवन्नी कूडा ये तो बिरुदुलु बिरुदुलु मात्रं कादु अनि ये तो बुलाहट है ये इदि ओक पिलुपु ये कॉल है उस कॉल को हमें पूरा करना है इदि देवुडु अनुग्रहिंचु पिलुपु इदि आ पिलुपुकु लोबडि मेमु ई पनि चेस्तुन्नाम मूसा को सर्वेंट ऑफ गॉड कब बोला गया आपको मालूम है మోషే కి దేవుని దైవజనుడు మూసా కో సర్వెంట్ ఆఫ్ గాడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ కై బార్ బోలే సర్వెంట్ ఆఫ్ గాడ్ కబ్ బోలే మాలూమ్ ఆప్కో మోషే కు అంటే దేవుని సేవకుడు దేవుని సేవకుడు అని ఎప్పుడు పిలిచబడ్డాడో తెలుసా మీరు జో ఆన్సర్ దేగా మేరే పాస్ ఏక్ చోటా సా పెన్ హై మై పక్కా ఉస్కో దూంగా గిఫ్ట్ మూసా కో సర్వెంట్ ఆఫ్ గాడ్ కబ్ బోలే మోషేను దేవుని దేవుని సేవకుడు అని ఎప్పుడు మోషే ఎప్పుడు పిలువబడ్డాడు ఉస్కే మర్నే కే బాద్ ఆయన చనిపోయిన తర్వాత మోసెస్ వాస్ కాల్డ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ నాట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం బట్ ఆఫ్టర్ హిస్ డెత్
मोशे चनिपोयिन तर्वात अतनु देवुनि सेवकुडिगा पिलवबड्डाडु क्यों उसको सर्वेंट ऑफ गॉड बोले एंदुकु आयन देवुनि सेवकुडिगा पिलवबड्डाडु उसके जीवन को उन्होंने देखा एंदुकंटे आयन जीवितान आयन चूस्तारु उसकी गवाही को उन्होंने देखा आयन जीवित साक्ष्याने वाळ्ळु चूस्तारु उसकी नम्रता को उसके प्रेम को उसकी प्रार्थनाओं को उसके बलिदान को सब कुछ उन्होंने देखा आयन दीनत्वान्नि आयन प्रेमनु आयन ओक बलियागा ना समस्तम कूडा वाळ्ळु चूस्तारु उन्होंने बोला भैया ऐसी नम्रता तो केवल परमेश्वर के पास है इलांटि दीनत्वम अंटे केवलम येसु अंटे देवुनि दग्गर मात्रमे उंटुन्नदि रिबेल्स के लिए प्रार्थना करता ऐसा केवल परमेश्वर ही कर सकता है व्यतिरेक एवरते व्यतिरेक सरो वार करके प्रार्थना वर केवल देवड़े चेयगलताड़ इसीलिए उन्होंने मृत्यु के बाद उसके जीवन को उसकी गवाही को उसके बलिदान को देखकर बोला पक्का ये वो उसी परमेश्वर का सेवक है अंदुके आयन चनिपोयिन तर्वात आयन जीवित साक्ष्यं अंता चूसिन वारवै ईन देवुनि सेवकुडु अनि वारु आयन पिलिचिनारु तो मैंने कहा सर्वेंट ऑफ गॉड कहलाने में बड़ी बात नहीं है डोंट टेक इट एज अ टाइटल पास्टर भी कहलाना बड़ी बात नहीं है उसको एक टाइटल के समान आप गर्व के साथ मत इस्तेमाल करना కాబట్టి దేవుని సేవకుడు లేకపోతే పాస్టర్ అనే ఒక అంటే పేరు ఒక బిరుదుగా మీరు తీసుకుని దాన్ని ఉపయోగించుకోవద్దు అని నేను అక్కడ నన్ను ప్రారంభించినాను పిన్ డ్రాప్ సైలెంట్ ఆ జో కుచ్ బోల్ రహా థా బోల్తా గయా మే వారంతా కూడా అంటే एकदम నిశ్శబ్దంగా ఉండిపోయాను నేను ఏం చెప్పాలనుకున్నా అంత కూడా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయినాను ఆ దూసరి బాత్ ఏ భీ బోలా రెండో మాట ఇదే కూడా చెప్పినాను ఏక్ పాస్టర్ సాహబ్ నే ముజ్సే పూచా జూతా క్యూ ఉతారే ఒక ఒక సోదరుడు ఒక పాస్టర్ నన్ను ఈ విధంగా అడిగాను మీరు ఎందుకు మీ యొక్క షూస్ ఇప్పివేస్తారని మనే మూసా కా ఉదాహరణ దియా నేను మోషే యొక్క ఉదాహరణ తీసుకున్నాను జల్తీ హుయి ఝాడీ మే ఆ యొక్క దయ అంటే ఆ యొక్క మండుచున్న ఆ యొక్క చెట్టు దగ్గర మూసా నే పరమేశ్వర్ కో దేఖా ఆయన దేవుణ్ణి చూసినాడు ఆర్ పరమేశ్వర్ కి వాణి సునా మూసా మోసేస్ మోసేస్ ఉస్కో బులా రహా థా మోషే మోసే దేవుని యొక్క స్వరాన్ని కూడా ఆయన విన్నాడు జో స్థాన్ పరమేశ్వర్ కో దేఖ్తే హై జిస్ స్థాన్ మే ఔర్ ఉస్కి వాణి కో సున్తే హై వో పవిత్ర భూమి హై ఏ స్థలంలో అయితే దేవుని యొక్క దేవుని చూస్తామో ఏ స్థలంలో దేవుని స్వరాన్ని వింటామో అది పరిశుద్ధమైన స్థలము ఇసిలియే పరమేశ్వర్ నే కా అప్నే జూతే కో ఉతార్ దే అందుకే దేవుడు అన్నాడు నీ యొక్క చెప్పులు అక్కడ విప్పి రమ్మన్నాడు ఏ జూతా ఉతార్నా ఏ కోయి హిందీ ఇండియన్ కల్చర్ నీ హై ఏ యొక్క చెప్పులు విప్పడం అనేది ఏదో ఒక భారతీయ యొక్క సంస్కారం ఇది కాదు యా కోయి భాయ్ బక్సింగ్ నే హమ్కో సిఖాయా వో కోయి ట్రెడిషన్ హై వో బాత్ భీ నీ హై ఇది కేవలం బక్సే అంకుల్ మాకు నేర్పించిన ఒక అలవాటుగా కాదు ఇది క్రిస్టియన్ లైఫ్ కింద మీనింగ్ఫుల్ హోతా ఇది వచన్ కే అనుసార్ హమ్కో యే సమజ్నే కో మిలే క్రైస్తవ జీవితం అనేది ఎంత అర్థవంతంగా ఉందో మనం బైబిల్ నుంచి ఎవడైతే మనకు నేర్పించి చెప్తారో జిస్ స్థాన్ మే హమ్ పరమేశ్వర్ కో దేఖ్తే హై ఔర్ ఉస్కి వాణి సున్తే హై వో హమారే లియే పవిత్ర స్థాన్ హై ఏ స్థలంలో అయితే దేవుని మనం చూడగలుగుతామో ఏ స్థలంలో దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతామో ఆ స్థలము పరిశుద్ధమైన స్థలము ఔర్ వో పవిత్ర భూమి కే లియే ప్రభు నే ఖుద్ బోలా తో అప్నే జూతే కో ఉతార్ దే ఆ యొక్క పరిశుద్ధ స్థలం దగ్గర మనం చెప్పులు విప్పాలని యేసుక్రీస్తు అంటే దేవుడే స్వయంగా తన తెలియజేసిన వాడిగా ఉన్నాడు వచన్ కి సేవ హో గయి వాక్య సేవ అయిపోయింది పాస్టర్ నే పూచా అక్క పాస్టర్ గారు మళ్ళీ వచ్చి అడిగినారు మై చాతా హూ కి తీన్ లోగ్ भाई पॉल के लिए प्रार्थना पास्टर पॉल के लिए प्रार्थना करें पास्टर पॉल करके मुगुरु प्रार्थించమని ఆ సంఘం వారన్నారు एक बुजुर्ग ने हाथ उठाया ఒక వృద్ధుడు ఆ చేతి చేయితున్నాడు एक सिस्टर भी हाथ उठाई మరొక సోదరి కూడా చేయితుంది और एक भाई बोलता है ఇంకొక సోదరుడు అంటాడు ఐ వాంట్ టు ప్రే ఫర్ దిస్ మ్యాన్ ఈ యొక్క మనిషి కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను అన్నాడు पहला व्यक्ति जो प्रार्थना कर रहा था మొదటి వ్యక్తి ఏపైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ध्यान से सुनिए జాగ్రత్తగా గమనించండి ప్రభుజీ ప్రభువా బైబిల్ మే మైనే భీ పడా బైబిల్ నుంచి నేను కూడా చదివాను बाइबल में मैंने सुना भी बाइबल ने नन्नो सर विनानो कि मूसा को आपने बोले जूते उतार दो हां मोशे को नु चप्पल विपि रमन चप्पल अन्नो सम चपनारो लेकिन उसका अर्थ ये है आज मुझको मालूम पड़ा कानी दाने अर्थम इदि अनि नेटि दिनान नेनु तेलुसुकुन्नानु ओ लॉर्ड आई एम रिमूविंग माय शूज करके उसी प्रार्थना में धड़ाधड़ शूज निकाल के बाजू कर दिया हां प्रभुवा आयन अर्थम చేసుకున్న వాడే ప్రభువా నిన్న షూస్ విప్పివేస్తున్నానని వెంటనే ప్రార్థన మధ్యలో బూట్లు విప్పివేసి పడవేసి ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ అది నాకు ఒక సవాలుగా ఉండిపోయింది కితనా తత్పరతా కే సాత్ వచన్ సునా కాయల్ హువా తురంత్ బోల్తా ప్రభుజీ మై జాన్తా తో థా లేకిన్ ఇత్నా సీరియస్లీ నహీ లియా అభీ మై ఉతార్ దేతా హూం బోల్కర్ జూతా ఉతార్ కే నీచే కర్ దియా వాక్యం విన్నాడు అను హృదయంలో నొచ్చుకున్నామన్నాడు వెంటనే తన కార్య రూపంలో తన యొక్క కార్యాన్ని చేసి ఆ యొక్క బూట్లు విప్పివేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు కితనే కితనే వచన్ హమ్ సున్తే తో హై లేకిన్ ఐసా రెడీ ఒబీడియన్స్ మై బహుత్ దుఖ్ కే సాత్ బోల్ రహా హూం మై భీ ఆప్కే జైసే హీ బన్ గయా హూం ఎన్నో సార్లు మనము వాక్యాన్ని రెడీ ఒబీడియన్స్ హమారే అందర్ నహీ హై హర్ బాత్ కే లియే తర్క్ కర్నా హర్ బాత్ కే లియే వివాద్ కర్నా హర్ బాత్ కే లియే ఆర్గ్యూ కర్నా ఎన్ని సార్లు వాక్యం విన్న తర్వాత కూడా ఈ విధంగా కదా వెను వెంటనే విధేయత చూపించే ఈ గుణాన్ని మనం కోల్పోయిన వారిగా లేని వారిగా మనం ఉంటూ ఉన్నాం ఎన్ని సార్లు వాక్యం విన్నప్పుడు కూడా దాని గురించి మనం వాదించి ఇతరులతో పోట్లాడే వారిగా మనం ఉంటూ ఉన్నాం ఉసి ప్రార్థన ఏక్ బోల్తా హై అదే ప్రార్థనలో ఆయన అంటూ ఉన్నాడు ప్రభుజీ मैं इसको सर्वेंट ऑफ गॉड नहीं बोलना चाहता प्रभु నేను ఇతను దేవుని సేవకుడు దైవ సేవకుడు అని నేను పిలవదల్చుకోలేదు क्योंकि सर्वेंट ऑफ गॉड कब बोलते हैं ఎందుకంటే దేవుని సేవకుడు ఎప్పుడు పిలుస్తారు
Lord, I don't want to call him as a servant of God because I want this man, is this brother, to be with us for a long, long time. ఇతనే దేవుని సేవకుడిగా నేను పిలవాలనుకోవడం లేదు, ఎందుకంటే ఈ యొక్క సహోదరుడు మా మధ్యలో ఇంకా అనేక సంవత్సరాలు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఓ సింప్లిసిటీ ఆర్ ఓ జో హ్యూమిలిటీ ఆర్ జో ప్రార్థన తా మే బహుత్ ప్రోసెస్ ఇసిలే మే ఆప్కో రిపీట్ కర్కే బతా రహా హూం. ఆ యొక్క ప్రార్థన కదా ఎంతో సాధారణమైన కదా నమ్రతతో కూడిన ప్రార్థన ఎంతో నాకు నచ్చింది కాబట్టి నేను మీ మధ్యలో ఈ యొక్క విషయాన్ని పంచుకుంటూ ఉన్నాను. సో ఏ కభీ కభీ వచన జబ్ కాయల్ కర్తా హై तो ओबीडियंस के विषय में इस उदाहरण को याद करिएगा. కాబట్టి ఎప్పుడైనా వాక్యము మీకు హృదయంలో గుచ్చుకున్నట్లయితే ఆ విధేయత విషయంలో ఈ ఉదాహరణ మీరు జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటే మంచిది. పాస్టర్ ని 3 మినిట్ టైం దియా థా. పాస్టర్ గారు 3 నిమిషాలు సమయం ఇచ్చినారు. 7 మినిట్ హో గయే. 7 నిమిషాలు అయిపోయింది. కిసి ని ఉస్కో ఐసా కియా. ఎవరో ఆయన పక్కన తట్టినారు. ఓకే లార్డ్ 2 మోర్ పాయింట్స్ ఐ విల్ సే అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ షట్ అప్. ప్రభుజీ దో ఆర్ బోలుంగా ఉస్కే బాద్ మూహ్ బంద్ కర్ లుంగా. ప్రభు ఇంకా 2 విషయాలు నేను ప్రార్థన చేసి నేను ఆపేస్తాను. బోల్నే కే బాద్ భీ 3 మినిట్ కర్తా గయా. అయితే చెప్పిన తర్వాత కూడా తిరిగి 3 నిమిషాలు ఆయన ప్రార్థన చేస్తూ పాస్టర్ ని జోర్ సే బోలా. పాస్టర్ గారు అప్పుడు గట్టిగా అన్నారు, సారీ లార్డ్ ఐఎమ్ షట్టింగ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆమెన్ ఆమెన్ కుచ్ నహీ ఓకే లార్డ్ ఐఎమ్ షట్టింగ్ అప్ కర్కే బంద్ కర్ దియా. ప్రభు నేను ఆపేస్తున్నాను అని చెప్పి ఆపేస్తున్నాడు. मैं बहुत इम्प्रेस हुआ उसकी सिंप्लिसिटी से. बहुत बुजुर्ग है, कम से कम 65-70 ईयर्स का होगा. దాదాపు 65-70 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడు. ఆ వృద్ధుని బట్టి అంటే ఆయన ఆ నమ్రతను బట్టి నేను ఎంతగానో ఆశ్చర్యపడ్డాను. ఎమీ కార్మైకల్ కు బహుత్ యాద్ కే ఉస్నే ఉస్ ప్రార్థన మే. ఎమీ కార్మైకల్ అనే వ్యక్తిని ఎక్కువగా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జిస్నే డనావర్ చెన్నై కే పాస్ బహుత్ బడీ సేవా కీ. చెన్నై ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో అధికమైన సేవ దైవజనం జరిగిస్తూ వచ్చినాడు. ఎమీ కార్మైకల్ నేతో ప్రియో సాక్షాత్ బిల్కుల్ లిటరలీ నరక్ కి అగ్ని మే సే उन्होंने बच्चों को निकालकर प्रभु के राज्य में लेकर आई. एमी कार्मेल అనే వ్యక్తి కదా నిజమైన వ్యక్తి కదా లేడీ ఎమీ కార్మైకల్ ఎమీ కార్మైకల్ ఆ యొక్క స్త్రీ యవనస్తుల మధ్యలో అంటే వారిని ఆ యొక్క కఠినమైన పరిస్థితుల్లోంచి వారిని లేపి దేవుని దగ్గరికి ఆమె తీసుకుని వచ్చింది. సో దిస్ వాజ్ వన్ వెరీ అవుట్ స్టాండింగ్ మూమెంట్ డ్యూరింగ్ మై విజిట్. నేను సందర్శించిన ఆ స్థలం ఆ యొక్క సమయంలో ఇది నాకు ఎంతగానో ఎక్కువగా తాకిన పరిస్థితి. छोटा सा वचन का भाग उसके बाद हम बंद कर देंगे. खुद का वाक्य भाग हम चूसकने मन मुगिंचुकुंदाम.